ప్రజలకు ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పిస్తూ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్య భద్రత కల్పించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహించనున్న నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టుగా పడుగుపాడు విలేజ్ హెల్త్ క్లినిక్ లో జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ క్యాంపులో సుమారు 500కు పైగా టోకెన్లు జారీ చేసి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య సేవలు అందజేసినట్లు చెప్పారు. విద్య వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ముందుగా హెల్త్ డెస్క్, స్పాట్ సర్వే కౌంటర్, కేసు షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, మందులు పంపిణీ కౌంటర్, కంటి వైద్య పరీక్షలు, అద్దాల పంపిణీ కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, డిఎంఎండ్ హెచ్ఓ పెంచలయ్య, నియోజకవర్గ ప్రత్యేక అధికారి బాపిరెడ్డి, డిపిఓ సుస్మిత, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, ఎంపీడీఓ శ్రీహరి, తహసీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ గారు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలా, ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇంచుమించు ప్రతి విలేజ్లో ప్రతి వాళ్ళ ప్రజలు మనం ఆరోగ్య కేంద్రాల్లో కొత్త బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి వ్యక్తికి వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆరోగ్య కేంద్రాలు గతంలో మనం చూసాం, ఎక్కడో హాస్పిటల్ ఉంటే అక్కడ పోతే ఒకటి రెండు రకాల మందులు కూడా ఉండే పరిస్థితి కాదు. ఈరోజు ఏ ఆరోగ్య కేంద్రానికి పోయినా ఏ రోగానికి కావలసిన మందులు ఆ రోజు మనం పోయిన పేషెంట్ పోయిన వెంటనే వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావాలని కొత్తగా పెట్టడం జరిగింది. మనకి ఒక సిఇసి కోవూరులో ఉంది, పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇనమడుగులో ఉంది. అంటే మండలానికి 2 పెట్టాలంటే ఇంకొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెడితే ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో మనం చూసాం ఉన్నది ఇస్తూ ఫోన్ చేస్తే అరగంట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమంటే అది రిపేర్ పోయి అదేవిధంగా పెంచర్ అయిపోయి అవి వేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో లేదు. జగన్మోహన్ గారు 106, 108 సేవలు వాడుకోవాలి. అలాగే మనకి ఆరోగ్య ఆసరా అనే పథకం కూడా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయిన తర్వాత గర్భవతులు కానివ్వండి, వేరే పేషెంట్స్ కానివ్వండి, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీకు 1 వీక్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారో అన్ని రోజులకి 200 రూపాయలు మీకు ప్రభుత్వం ఉచితంగా మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ మందుల ఖర్చులు అలాగే మీరు పని పోగొట్టుకొని వేతనం కోల్పోయి ఇంట్లో ఉన్నారు కాబట్టి దానికి కూడా మీకు అమౌంట్ ఇస్తున్నారు. సో ఈ సేవలందరూ అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది ఆర్థికం కానీ ఆరోగ్యం కానీ సామాజికం కానీ ఏ విధమైన సమస్య అయినా కానీ తెలుసుకొని అట్లన్నిటినీ ఒక పొందుపరిచి ఈరోజు ఈ సురక్ష పథకంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయంలో ఎవరికి ఏ రకమైన ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళందరికీ ఉచితంగా మందులు కానీ అద్దాలు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చి ఇంకా పెద్ద ఏమైనా పెద్ద జబ్బులు కానీ ఉంటే దాన్ని హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి చూపించే విధానం కానీ మాకు ఈ జగనన్న ఇంత ఆరోగ్యం గురించి గ్రామ ప్రజల్లో ఇంత ఆరోగ్యం గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ జగనన్న పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి ఆ కుటుంబంలోని సభ్యులకి పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి జగనన్న వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ముందుగానే మనము తెలుసుకుంటే వాళ్ళకు టైంకు చికిత్స ఇస్తూ ఎక్కువ ప్రమాదం కలగకుండా వాళ్ళని కాపాడగలం అనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీద ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే
జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి వచ్చే 30 తారీఖు నుంచి 45 రోజులు ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ అదే విధంగా పట్టణ ప్రాంతంలో వచ్చేసి ఉన్నటువంటి హెల్త్ సెంటర్ను పరిధిగా తీసుకొని ప్రతి ఒక్క సెంటర్ పరిధిలో కూడా ఒక క్యాంప్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న ప్రజలకు ఈ సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది 30 తారీఖు వచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పైలట్ గా ఒక కార్యక్రమం వచ్చేసి చేయబడతే మనం 30 తారీఖు ప్రారంభించే కార్యక్రమంలో ఏమైనా ఒకటి రెండు చిన్న చిన్న లోపాలు ఉన్నా లేకపోతే సలహాలు ఉన్నా అవన్నీ కూడా తెలుసుకొని మనం 30 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించొచ్చనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కోవూర్ మండలంలో పడుగుపాడు సచివాలయం పరిధిలో వచ్చేసి ఈ రోజు ఈ పైలట్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము దాదాపు 500 పైచలకు టోకెన్లు ఏదైతే మనం క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నామో రెండు సర్వేలు చేస్తున్నాము ఒకటి వాలంటీర్ ద్వారా ఆరోగ్యశ్రీ గురించి అవగాహన తీసుకురావడము అదే విధంగా ఇంటికి ఏఎన్ఎం సిహెచ్ఓ వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటని తెలుసుకుంటారని వాళ్ళు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఆ ఒక ఇంటికి ఏఎన్ఎం గాని సిహెచ్ఓ గాని ఆశతో కలిసి ఒక టీమ్ గా వెళ్తూ వాళ్ళకు 7 రకాల పరీక్షలు చేస్తూ వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ రోజు క్యాంపుకు వాళ్ళని తీసుకురావడం ఇక్కడ రెండు మెడికల్ ఆఫీసర్ అదే విధంగా ఇద్దరు స్పెషలిస్ట్ ద్వారా వాళ్ళకు అన్ని చెకప్ అన్ని కూడా చేస్తూ ఒకవేళ అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తూ వాళ్ళకి ఇంకా మంచి చికిత్స అందించడానికి అన్ని చర్యలు కూడా చేయబడుతున్నారు ఈ కార్యక్రమం ఇవాళ పూర్తి చేసుకున్న తర్వాత మాకు ఏమేమి ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన లెర్నింగ్స్ ఉన్నాయో ఈ రోజు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు మెడికల్ ఆఫీసర్స్ ఎంపీడీఓలు తహసీల్దార్స్ అందరికీ కూడా తెలియజేస్తూ 30 తారీఖు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నటువంటి అన్ని క్యాంపులు కూడా మంచిగా జరిగే విధంగా చర్యలు చేయబడతామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కోరిక ఒకటే ఏదైతే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు